మన ప్రధానమంత్రి మోడీ దేశాన్ని అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచ దేశాల్లోనే చాలా గొప్ప స్థానంలో నిలబెట్టే దిశగా తీసుకెళ్లేటువంటి పాలన కేంద్రంలో జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో మాత్రం మరి అసుర పరిపాలన జరుగుతూ ఉంది. మనమేమి ఈరోజు చాలా గొప్పగా సుపరిపాలన అంటే మంచి పాలన అందించారు, ఏ విధంగా వాజ్పేయి గారు అందించారు లేకపోతే మోడీ గారు అందించారు మనం మాట్లాడుకునేటువంటి ప్రస్తుత గొప్ప తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో రాక్షస పాలన ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన అంశం అంటే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు ఉండగా కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి బ్యానర్లు తొలగిస్తూ ఉంటే స్వయంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు గారే అక్కడ అధికారులుగా అడ్డుకొని బ్యానర్లని మరి ఉంచేటువంటి పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతుందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి కూడా పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయకుండా ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించడం, ఇబ్బంది పెట్టడం, అసత్య ప్రచారాలు చేయడం, నిత్యం అవినీతి మీదనే దృష్టి సారించి ఈ రాష్ట్ర పరిపాలన సాగుతూ ఉండడం, ఇవి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు. ఎక్కడైనా సరే కేంద్రం నుంచి నిధులు వచ్చి ఒక అద్భుతమైనటువంటి పథకం క్షేత్రస్థాయిలో అమలవుతూ ఉందంటే దానికి ఒక్కరోజు కూడా భారతీయ జనతా పార్టీ పేరు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు కానీ ఎత్తనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం. రైతు భరోసా లాంటి ఒక గొప్ప పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయల నిధులు వస్తూ ఉంటే ఎక్కడ కూడా ఆ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ లేదా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో రైతు భరోసాలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి కానీ వైసీపీ నాయకుల నోట్లో నుంచి కానీ ఎక్కడికి బయటకు రాదు. నిధులేమో కేంద్రం నుంచి వస్తాయి, ప్రచారమేమో స్థానిక వైసీపీ నేతలు చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మీద ఒక గొప్ప ప్రేమ ఉండబట్టే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని, పేదవారందరికీ కూడా సొంత ఇంటి కల సాకారం అవ్వాలని, ప్రతి పేదవారికి కూడా మరి ఇల్లు కట్టుకోవడానికి 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందజేస్తూ ఉంటే ఇదేదో వీళ్ళ సొంత పథకంలాగా, సెంటు భూమి పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకొని అదంటే ప్రతి పేదవాడికే సొంత ఇంటి కల సాకారం చేయడం ఈయన లక్ష్యంలా మాట్లాడుతూ ఉన్నారు. మరి అవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము ఒక్క శాతం ఇల్లు కూడా కాంట్రాక్టర్ ఖాతాలోకి మళ్లించడానికే ఈ ప్రభుత్వం నిత్యం అసత్యాలు అబద్ధాలు మోసం చేసేటువంటి కుట్రలు చేస్తుంది. కానీ పేదవాడికి ఇల్లు కల సాకారం చేసే దిశగా మాత్రం ఎక్కడ ముందుకెళ్ళినటువంటి దాఖలాలు అయితే లేవు. రాజధాని రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి రాజధాని ఉండేది. మరి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తే ఈ రోజున ఈ రాష్ట్రానికి ఒక దుర్మార్గమైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. అనేక దేవాలయాల మీద, అనేక దేవతామూర్తుల మీద, రథాల మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు.
ఆందోళన అంటే మనం ఒక ధర్మం కోసం ఒక మనం పోరాడుతూ ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలి. ఎందుకు అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అన్న జాడే లేదు. 1% అన్న అభివృద్ధి గురించి జరిగితే మనం మాట్లాడుకుంటే అది పాలన గురించి మాట్లాడుకోవడం అవుద్ది. కానీ అందుకనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అన్నది గత 3.5 సంవత్సరాలుగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ప్రజా శ్రేయస్ దృష్ట్యా ఇసుక పాలసీ గురించి కానీ, కౌలు రైతుల భరోసా యాత్ర గురించి కానీ, రాష్ట్ర రహదారుల గురించి కానీ, రాజధాని గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ, ఇలాగ అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఆయన కూడా చెప్పాలనేటువంటి బాధ్యత మా మీద ఉంది, తప్పనిసరిగా తెలియజేస్తా ఉన్నాం. మరి అటువంటి ఒక గొప్ప నాయకత్వం బలంగా ముందుకు తీసుకెళ్ళాలి, బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. దీంతోపాటుగా మరి ఇందాకనే పెద్దలు చెప్పారు, ఒక్క సీటు గురించి కేంద్రంలో ప్రధానమంత్రి పదవినే వదిలేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి వాజ్పేయి గారు. అటువంటి నాయకత్వం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది, మనందరికీ స్ఫూర్తినిస్తుంది. కానీ మరి ప్రస్తుతం మరి ఇందాక చెప్పారు 151 స్థానాలు ఉన్నప్పటికీ కూడా 175లో 151 ఉన్న మరొక స్థానం గురించి ఆరాట పడుతున్నారంటే ఈ ప్రభుత్వాలకి వారి పాలన మీద కానీ, వారి ఎన్నిక కాబడినటువంటి విధానం మీద కానీ, ప్రజా మద్దతు మీద కానీ వారికి నమ్మకం లేకనే ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరి వాజ్పేయి గారు చూపించినటువంటి పాలనలో గొప్ప పరిపాలన దక్షతని, వారు చూపించినటువంటి స్ఫూర్తిని ప్రస్తుత యువతరంగా భారత్ మాతాకి జై. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోమ వీర్రాజు గారు, మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు ఇంటలెక్చువల్ ఐవీఆర్ కృష్ణారావు గారు, జనసేన మిత్రపక్షం జనసేన సీనియర్ నాయకులు పిఎస్సి మెంబర్ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే విజయవాడ జిల్లా జనసేన అధ్యక్షులు స్పోక్స్ పర్సన్ పోతిన మహేష్ గారు, బీజేపీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సూర్యనారాయణ రాజు గారు, జిల్లా అధ్యక్షులు బొబ్బూరి శ్రీరామ్ గారు, మాజీ అధ్యక్షులు అలాగే జిల్లా విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మరో శ్రీరామ్ గారు, డాక్టర్ ఉమామహేశ్వర రాజు గారు, ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో చెప్తుంటారు, ఈ దేశంలో అనేక మంది త్యాగశీలురు దేశ అభివృద్ధి కోసం, దేశ భవితవ్యం కోసం తమ జీవితాలను ధారపోస్తే ఇక్కడ ప్రచారం మాత్రం ఒక కుటుంబానికి మాత్రమే జరిగింది. గాంధీ నెహ్రూ కుటుంబం ఇంకేది చేసినా వాళ్లే చేసినట్టుగా భ్రమ కల్పించి మిగతా నాయకుల్ని ఒక రకంగా చరిత్ర పుటల్లో నుంచి చెరిపేసేటువంటి ఒక కుట్రపూరిత చరిత్రలో రాజకీయం జరిగింది దేశంలో. అందులో భాగంగానే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి
పివి నరసింహారావు గారిని కూడా మీరు ఎప్పుడూ కాంగ్రెస్ వాళ్ళ నోటన వెనరు, ఎందుకంటే వాళ్ళని గుర్తుపెట్టుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. 5 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రిగా చేసినా వారి పార్టీ నాయకులే అయినా పివి నరసింహారావు పేరంటే వారికి ఎలర్జీ వాళ్ళ నాయకులకి, ఎందుకంటే ఆయన కుటుంబం నుంచి రాలేదు. ఆ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు ఈ రోజున దేశమంతా కూడా, ఇది ఒక దేశానికి పట్టినటువంటి ఒక రాజకీయాలకు పట్టినటువంటి ఒక చేతలాగా వర్ణించటం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు 6 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు 60 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధిని, విప్లవాత్మక నిర్ణయాలను చేసినటువంటి ఒక మహనీయుడు. ఆ మహనీయుడి యుగ పురుషుడిగా చెప్పినా తప్పు లేదు, ఒక యుగ పురుషుడు. అటువంటి వ్యక్తిని, ఆయన చేసిన సేవల్ని, ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, ఒక టీచర్ కుటుంబంలో జన్మించి, ఆయన ఆ ఫోటోని చూసిన ఎవరికైనా అర్థమవుతుంది, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యుడి లుక్, ఒక ప్రశాంతత ఆయన ముఖ చిత్రంలో కనిపిస్తోంది. దర్పం లేదు, గర్వం లేదు, నేనేదో సాధించాను, పొడి చేశానని. ఇక్కడ కార్పొరేటర్గా గెలవగానే మనం సాధారణంగా అటువంటి విస్తృతంగా మనం విర్రవీగుతాం, కానీ అటువంటి నిగర్వి ఆయన, నిజం చెప్పాలంటే రాజకీయాల్లో చాలా అరుదు. తనపై తాను కూడా జోకులు వేసుకొని 10 మందిని నవ్వించగలిగినటువంటి ఒక గొప్ప హృదయం ఉన్నటువంటి మనిషి. 6 సంవత్సరాలు ప్రధాని అయిన కొద్ది నెలల్లోనే ఈ దేశంలో మరి పరమాణు పరీక్ష జరుగుతుంది, అణు పరీక్ష జరగటానికి గతంలోనే పివి నరసింహారావు గారి సమయంలోనే సిద్ధమైనప్పటికీ కూడా ఎవరు ధైర్యం చేయలేకపోయారు. ఏదో ఒక శక్తి మనల్ని అడ్డుకునేది, ఎవరు అడ్డుకునేవారు అందరికీ తెలిసిందే. భారతదేశం ఒక అటామిక్ పవర్గా, న్యూక్లియర్ పవర్గా భారతదేశం ఎదగకూడదు అన్నటువంటి ఒక అడ్డంకులు సృష్టించిన, నాకు నా దేశమే ముఖ్యమో, నేషన్ ఫస్ట్ అని మనం చెప్పేది స్లోగన్ కాదు, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్, మన వ్యక్తిగతం ఆఖరి, ఇది స్లోగన్ కాదు. నాకు నా దేశమే ముఖ్యమో, ప్రపంచమంతా ఏకమైన నా న్యూక్లియర్ టెస్ట్ చేయటం నా అధికారం, పీస్ఫుల్ న్యూక్లియర్ పాలసీ ఎనర్జీని మేము అవలంబిస్తున్నామని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పి న్యూక్లియర్ టెస్ట్ పోఖరణ్లో చేయటం జరిగింది. అలాగే కాంగ్రెస్ హయాంలో వాటిలో ఒక ముఖ్యమంత్రి ఉండేవారు మన ప్రాంతానికి చెందినవారే. ఎందుకు ఈ ప్రాంతం ఇంత వెనుకబడి ఉంది? ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఇంత పెద్ద 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 మంత్రులు, కేంద్ర మంత్రులు ఇన్ని పదవులు చేస్తున్నారు కదా, మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయదు కదా అంటే, అబ్బే అభివృద్ధి చేస్తే వీళ్ళు మన మాట వినరండి, వీళ్ళు ఇట్లా ఉంటేనే మన రాజకీయం నడుస్తుంది అన్నటువంటి ఒక దురాలోచన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో, కాంగ్రెస్ పార్టీలో జీర్ణించుకుపోయింది. అందుకే కాంగ్రెస్లో అధికారంలో ఉన్నంత కాలం మీకు టెలిఫోన్ కావాలంటే ఎంపీల దగ్గర పాపం తిరగాల్సి వచ్చేది. ఒక ఇంట్లో టెలిఫోన్ కనెక్షన్, ఈ రోజుల్లో చెప్తే నవ్వుతారు పిల్లలు ఎవరన్నా, మళ్ళీ 20 ఏళ్ల పిల్లలు ఇంట్లో ఉంటే హ్యాండ్ ఫోన్, ఇంట్లో ల్యాండ్ ఫోన్, ఇంట్లో ల్యాండ్ లైన్ కనెక్షన్ కావాలంటే ఎవరో ఎంపీ గారిని పెట్టుకుంటే ఆయనకు ఒక కోటా ఉంటుంది, 10, 20, 30 నాకు గుర్తులేదు, ఆ టైంలో ఖచ్చితంగా ఒక కోటా ఉండేది, 25. సో వీరరాజు గారికి బాగా అవగాహన ఉంది. సో దానిలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కృతిపడేవారు, అది వేరే విషయం. కాకపోతే కోటా, ఇంట్లో టెలిఫోన్ ల్యాండ్ లైన్ ఫోన్ కావాలంటే ఇది, ఇంట్లో గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎంపీ గారు మళ్ళీ దానికి ఒక లెటర్ ఇవ్వాలి. అటువంటి దుస్థితి నుంచి ఈ దేశంలో డబ్బుంది కొనుక్కోగలం, కానీ నో, ఎందుకంటే కొరత ఉంటేనే మన డిమాండ్ ఉంటుంది అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన ఉంది. అది వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న 6 ఏళ్ల సమయంలో కొరత అన్నది అందరూ మర్చిపోయారు. ఎవరికి కావాలంటే ఎన్ని ఫోన్లు, సెల్ ఫోన్లు విస్తృతంగా 2004 కల్లా దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో వచ్చేసాయి, మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి. ఇది గతంలో అన్నది పూర్తిగా తీసేసి ఎవరికి కావాలంటే వారికి అన్ని కన్జూమర్ సర్వీసెస్ అన్నీ అందుబాటులోకి తెచ్చి, ప్రభుత్వ కంట్రోల్స్ని దాని మీద తీసేసి ప్రైవేటు రంగాన్ని కూడా తీసుకొచ్చి
కన్జూమర్కి సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా చేసిన మహనీయుడు వాజ్పేయి గారు. దానిపై ఒకటి స్కామ్లు చేసి దోచుకున్నారు, వాళ్ళ దృష్టి అంతా దానిపైనే. అది అయిన తర్వాత మళ్ళీ మోడీ గారు ఆ ఫౌండేషన్ బేస్గా ఈరోజు డిజిటల్ ఇండియా అనేటువంటి ఒక మహా కట్టడాన్ని ఈరోజు నిర్మించారు. ప్రపంచం మొత్తం మీద ఈరోజు డిజిటల్ కంట్రీ ఏది అంటే వినిపించే ఏకైక పేరు భారత్. ఇప్పుడు రేపు G20 సమావేశాలు దేశమంతా జరగబోతున్నాయి. ఈ సంవత్సరం G20 అంటే ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాల సమూహమే G20, గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. ఈ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్కి మనం ఈ సంవత్సరం భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. మొట్టమొదటిసారిగా ఇది చాలా గర్వించదగిన విషయం. ఈ G20 సమావేశాల్లో ప్రధానమైన అంశం ఏంటో తెలుసా? భారతదేశం డిజిటల్ రివల్యూషన్ ఎలా సాధించింది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, మనం బయటికి వెళ్తే శనక్కాయలు కొనుక్కున్నా కూడా మనం భీమ్ యాప్ ద్వారా పే చేసేయచ్చు. యూపీఐ ఉందా? రిక్షా ఆటో వాడి 30 రూపాయలు, యూపీఐ ఉందా? ఉంది. 10 రూపాయలు పార్కింగ్, యూపీఐ ఉందా? ఉంది. 1000 రూపాయలకి హోటల్లో బిల్ కట్టాలి, ఉందా? ఉంది. కానీ ఈ రాష్ట్రంలో లిక్కర్ కొనుక్కోవాలంటే మాత్రం క్యాష్ ఇవ్వాల్సిందే. దేశమంతా డిజిటల్ ఇండియా వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం క్యాష్ ఆంధ్ర. ఇక్కడ ఇసుక ఇక చాలా ఉన్నాయి లేని వ్యవహారాలు. ఇసుక, లిక్కరు, దీనిలో స్వావలంబన. మా లిక్కరు మేమే తయారు చేసి అమ్ముతాం. ఇది దేశం స్పిరిట్ ఏమిటి? దేశం ఎటువైపు పోతోంది, ఆంధ్ర ఎటువైపు పోతోంది. సో ఈరోజు ఆ రోజు ఫౌండేషన్ వాజ్పేయి గారు వేస్తే ఈరోజు డిజిటల్ రెవల్యూషన్. కరోనాలో అంత లాక్డౌన్ అయిపోయింది దేశం అంతా, ఏ వ్యవస్థ పనిచేయటం లేదు. బ్యాంక్స్ పనిచేస్తున్నాయి కానీ వారి మీద అనేక ఒత్తిడులు ఉన్నాయి. ఆ సమయంలో 20 కోట్ల మంది మహిళలకి నరేంద్ర మోదీ గారు 30,000 కోట్ల రూపాయలని కేవలం ఎలక్ట్రానిక్ మార్గంలో పంపించారు. ఒక్క కాగితం మీద సంతకం పెట్టవలసిన అవసరం లేదు. 30,000 కోట్లు అమెరికా చేతకాల అమెరికా చేయలేకపోయింది. అక్కడ అన్ని సంతకాలతో ప్రింట్ అయి ఉంటే, ప్రింటింగ్ అయినా మాన్యువల్ వర్కే కదా, అవన్నీ పోస్టల్ సర్వీస్లో వేసి వాళ్ళ పోస్టల్ వ్యవస్థ అంతా ఈ చెక్కులు పంపిణీలోనే సరిపోయింది వాళ్ళకి. మనం ఇక్కడ కేవలం నరేంద్ర మోదీ గారు. అలాగే ఈరోజు రైతులకు పంపిణీ, 12 కోట్ల మందికి రైతులకి, 14 కోట్ల మంది రైతులకి మరి 3 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒకసారి డైరెక్ట్గా ప్రధానమంత్రి గారి నుంచి ఒక బటన్ నొక్కటం ద్వారా వస్తుంది. అక్కడ ఆయన బటన్ నొక్కాక ఇక్కడ ముఖ్యమంత్రి గారు అంతా అయిపోయాక ఈయన కూడా బటన్ నొక్కి నేను నొక్కానని చెప్తున్నారు. ఉత్తుత్తి బటన్ కాదు నేను చెప్పేది. చూసాం, ఇది కూడా చూసాం డ్రామా. ఆయన ఒక 12 కోట్ల మందికి దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు వేసిన మరుక్షణం ఇక్కడి నుంచి వీళ్ళ నుంచి బటన్ నొక్కారు మళ్ళీ. సో ప్రధాని వాజ్పేయి గారు అవినీతి పైన విశ్రాంతి లేని పోరాటం. ఎవరిపైన ఒక ఆరోపణ వచ్చినా, ఒక మంత్రి తప్పు చేశారన్నా ఉపేక్షించేదేలే. నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ పనిలోకి రావసల రిజిగ్నేషన్ పంపించేయటమే. కాంప్రమైజ్ లేనటువంటి పరిపాలన నాకు ఆయనకు లేదు. ఆయనకు పూర్తి స్థాయి మెజార్టీ లేదు. ఆయనకు 151 సీట్లు ఇక్కడ ఉన్నట్టుగా లేవు. కానీ అవినీతిని సహించేది లేదు అన్న నిబద్ధత కలిగినటువంటి నాయకుడు వాజ్పేయి గారు. ఎవరిని ఉపేక్షించలా. ఇందాక వీర్రాజు గారు చెప్పారు, ఒక్క సీటు ఈ రోజుల్లో అంతా బేరాలే. నో బేరసారాలు. ప్రజలు ఇచ్చిన స్ట్రెంగ్త్తో అవకాశం ఉంటే గెలుస్తాం, లేకపోతే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం. అటువంటి నిబద్ధత ఈ రోజుల్లో అటువంటి వ్యక్తుల్ని, అటువంటి నాయకుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆయనలో నేను వ్యక్తిగతంగా కూడా నాకు దాదాపుగా 96 నుంచి కూడా మోడీ గారు, వాజ్పేయి గారితో, అద్వానీ గారితో కొంత పరిచయం, సహచర్యం ఉండేది. ఎంత నిరాడంబరంగా ఎన్ని పదవులు
ఎన్ని పదవుల్లోకి వెళ్ళినా అసలు టోటల్ నిగర్వి. అటువంటి గుడ్ క్వాలిటీస్ని మనందరం కూడా రాజకీయ కార్యకర్తలందరూ కూడా అవలంబించుకోవాలని. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, కార్పొరేటర్ అయ్యాడంటే, ఎమ్మెల్యే అయ్యాడంటే సైకిల్ దొక్కేవాడు కూడా బిఎండబ్ల్యూలు 5 ఏళ్ళు తిరగకుండానే కనీసం 2-3 బిఎండబ్ల్యూలు, పెద్ద పెద్ద కార్లు, భవనాలు, కనీసం 500 కోట్లు సంపాదించుంటాడులే. అది ఇక్కడ చర్య, ఈ రాష్ట్రంలో చర్చ అది. అంత దరిద్ర దారుణ రాజకీయాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అటువంటి మరి నిరాడంబర నిజాయితీ గల నాయకుడిని గురించి ప్రచారం చేయటం, 10 మందికి తెలియచేయటం, ఎందుకంటే ఈరోజు కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి 18 ఏళ్ల వాళ్ళకి ఆ 2000 కంటే ముందున్నటువంటి రాజకీయాల గురించి పెద్దగా అవగాహన ఉండేది లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇటువంటి నిరాడంబర నాయకత్వం ఉన్నటువంటి, నిజాయితీ గల నాయకత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యామ్నాయంగా జనసేన బీజేపీ, బీజేపీ జనసేన, చాలామందికి డౌట్, మీరు కలిసే ఉన్నారా అని చూస్తున్నారు కదా, ఎవరికైనా డౌట్ ఉన్నా దయచేసి ఫోటోలు తీసుకోండి. సో ఇటువంటి కార్యక్రమాలు సుపరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలే కాకుండా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంపై చేసే పోరాటంలో కూడా మేము కలిసే ఉంటామని, ప్రజల పక్షాన నిల్చొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రంలో మార్పు కోసం, నిజమైన మార్పు కోసం, నిజమైన రాజకీయ సాధికారత కోసం, బడుగు బలహీన వర్గాలకి అధికారం లభించేలా శ్రమించడం కోసం, నిజాయితీ గల పాలనని రాష్ట్రంలో స్థాపించడం కోసం బీజేపీ జనసేన కలిసి ఇక్కడ ముందుకు వెళ్తాయని, ఖచ్చితంగా మార్పు కోసం మేమంతా ప్రయత్నించడమే కాకుండా విజయం సాధిస్తామని, దానికి ప్రజల ఆశీస్సులు తప్పనిసరిగా మాకు ఉంటాయని, ఉండాలని. అలాగే వాజ్పేయి గారి జన్మదినోత్సవ సందర్భంగా వారి అద్భుత జీవితాన్ని అందరూ తెలుసుకునే విధంగా మన వంతు కార్యకర్తలుగా, పార్టీ కార్యకర్తలు శ్రమించి ప్రజల్లోకి వారి జీవన విధానాన్ని తీసుకువెళ్ళాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ, జై హింద్, జై భారత్. ధన్యవాదాలు జీవీఎల్ నరసింహరావు గారికి. ఇప్పుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. పెద్దలు, సభాధ్యక్షులు సూర్యనారాయణ రాజు గారు, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమీర్రాజు గారు, అట్లానే మరో ముఖ్య అతిథి పెద్దలు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అట్లానే మరో ముఖ్య అతిథి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎట్లా ఉండాలి అంటే, మనం ఉదాహరణకి కొంతమందిని చెప్పుకునే దానిలో కృష్ణారావు గారిని ఒకరిని మనం చెప్పుకోవచ్చు. రెండు పెద్దలు కృష్ణారావు గారు, నా మిత్రుడు, జనసేన పార్టీ విజయవాడ నగర పార్టీ అధ్యక్షులు, అట్లానే రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్ గారు, అట్లానే నా తోటి మిత్రులందరూ, సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజున సుపరిపాలన దినోత్సవం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్కి ఎంతైనా ఉంది. అంటే బీజేపీ పెద్దలు ఎట్లా ఆలోచించి పెట్టారో కానీ, ప్రజలకు ఒకసారి సుపరిపాలనని గుర్తు చేయాలి, రాక్షస పాలనని మనం అనుభవిస్తూ ఉన్నాం. గతంలో పెద్దలు వాజ్పేయి గారు ఏ విధంగా సుపరిపాలన కొనసాగించారో, వారి స్ఫూర్తితో మోడీ గారు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు తెలుసుకోవాల్సినటువంటి అవసరంగా భావిస్తూ ఈ యొక్క సుపరిపాలన దినోత్సవాన్ని ఏర్పాటు చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు చెప్పారు, శాండ్ కానించి, లిక్కర్ కానించి, కాంట్రాక్టులు కానించి, గ్రామస్థాయిలో ఏ పని జరిగినా కూడా వాళ్ళకి డబ్బులు కావాలంటే ఇక్కడ బిల్డింగ్ కడుతూ ఉంటారు, లేకపోతే ఇక్కడ రోడ్డు వేస్తూ ఉంటారు, లేకపోతే ఇక్కడ కాలువ కడుతూ ఉంటారు. అటువంటి అవినీతి మయమైనటువంటి పాలన ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం.
దీనికి ఒకటే మార్గం, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులందరూ కలిసి కూడా రాష్ట్రంలో కలుపు మొక్కలుగా ఉన్నటువంటి ఈ యొక్క వైసీపీని పీకి వేయడానికి ముందుకు రావాలని చెప్పి కూడా పిలుపునిస్తా ఉన్నాం. అట్లానే గతంలో ఒక సినిమాలో చూసాం, మీ అబ్బాయి ఎక్కడున్నాడయ్యా అని అంటే మా అబ్బాయి నీలాంటి అవినీతి పరులైనటువంటి వాళ్ళని కలుపు మొక్కలుగా తీస్తూ ఉన్నాడు, ఇది మహేష్ బాబు గారి సినిమా అనుకుంటా. అట్లానే ఈ రోజున భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటే రెండెత్తులు కావాలి. రెండెత్తులుగా రెండు పార్టీలు ఉండి వ్యవసాయం చేసి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ముందుకు రావడం కోసం మనం ప్రజల వద్దకు వెళ్ళాలి. ప్రజల్లో ఏ విధమైనటువంటి అవినీతి జరుగుతూ ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేస్తూ ఉందో, రెండు పార్టీలు కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దించడం కోసం, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బీజేపీ కూటమితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడం కోసం మా వంతుగా మేము మీ వంతుగా మీరు కూడా ముందుకు రావాలని మరొకసారి కోరుకుంటూ, అట్లానే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, నరేంద్ర మోడీ గారి గురించి చెప్తూ ఉంటారు. ఆయన మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి, ఎప్పుడు కూడా ఎప్పుడు కలిసినా కూడా మన ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉండాలి, ప్రజల కోసం ఏ విధంగా మంచి పనులు చేస్తూ ఉండాలి, ప్రజల కోసం మనం ముందుకి ఏ విధంగా ప్రయాణం చేయాలని చెప్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు మాకు. ఆయన బాటలోనే ఈరోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నారని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే కొత్తగా డబుల్ ఇంజన్ ట్రైన్ కావాలని చెప్తూ ఉన్నారు. సెంట్రల్లో మోడీ గారు ప్రభుత్వం, రాష్ట్రంలో జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ముందుగా కూడా అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే, గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాగ్గా మేమైతే ఈ హైవేలో ఇంత పెద్ద రోడ్డు చూస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఆ రోజున మేము ఆశ్చర్యపోయాం, అంటే కుర్రవాళ్ళుగా ఉన్నా కూడా కాస్త కొంత అవగాహన ఉన్నా కూడా రాజకీయం తెలిసినా కూడా గుంటూరు విజయవాడ మధ్యలో ఇంత పెద్ద లైను, మరలా సర్వీస్ లైను, టోల్ గేట్సు పర్ఫెక్ట్గా ఏ లైన్లో ఆ లైన్లో వెహికల్స్ వెళ్ళేటట్టు ఏర్పాటు చేయటం అంటే ముందు చూపు అన్నమాట, సుపరిపాలన అంటే అది. ఈ రోజున మన రోడ్డుకి అడ్డంగా గోడ కడుతూ ఉన్నారు. చిన్న చిన్న రోడ్డు పాపం పంచాయతీల్లో చూస్తూ ఉంటే చాలా చాలా చోట్ల మనం వింటూ ఉన్నాం, మీరు మాకు ఓటు వేయలేదు, మీరు నడవటారు కదా, రోడ్డు పైన గోడ కట్టేది ఏంటండి, ఎవడబ్బసం అది. రోడ్డు అంటే ఆ యొక్క గ్రామ పంచాయతీకి మనం ఎవరైతే లేఅవుట్ వేస్తారో వాళ్ళు రాజిచ్చేస్తారు, అంటే ప్రజలందరూ నడవటానికి సంబంధించినటువంటి రోడ్డు. అటువంటి రోడ్లపై కూడా గోడ కట్టేటువంటి ఈ యొక్క నాయకులు ఆ రోజున వాజ్పేయి గారు వేసినటువంటి పెద్ద పెద్ద రోడ్లు ఏ విధంగా వచ్చాయి, ఏ స్ఫూర్తితో తీసుకొచ్చారు, మీలాగా అభివృద్ధి చేస్తుంటే ఇంత పెద్ద రోడ్లు మనం చూడగలిగేవాళ్ళం. పెద్దల నరసరావు గారు చెప్పినట్టుగా భారతదేశం ముందుకు వెళ్తూ ఉంది, ఎక్కడైతే ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం ముందు వరుస ఉంటుందని వాజ్పేయి గారు పట్టుదలతో ఉన్నారు. అటువంటి పట్టుదల అటువంటి మంచి పేరు మనకు వచ్చాయా? అట్లా నరేంద్ర మోడీ గారు ఈ రోజున ప్రవేశపెట్టినటువంటి పేదవర్గాల వారికి వారు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం కానివ్వండి, లేకపోతే వారికి ఇచ్చిన భరోసా కానివ్వండి, ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి మనం అందరం కూడా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి, తప్పనిసరిగా మన మన ప్రాంతాల్లో గ్రామ స్థాయి నుంచి కూడా రెండు పార్టీ నాయకులు కూడా ఇద్దరు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయాల్ని అక్రమాల్ని అడ్డుకోవాలి, అడ్డగట్ట వేయాలి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని వచ్చే విధంగా కూడా మనందరూ కృషి చేయాలి. ఆ డబుల్ ఇంజిన్ పైన నరేంద్ర మోడీ గారు కింద బీజేపీ జనసేన పార్టీ యొక్క ప్రభుత్వాలని చెప్పి కూడా వినవించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. క్షమించాలి, నేను ఇందాక మాట్లాడేటప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు ఐవీఆర్ కృష్ణారావు గారు, పోతుల మహేష్ గారు, జీవీఎల్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, సూర్యనారాయణ రాజు గారు, ఉమామహేశ్వరరాజు గారు, బబ్బూర్ శ్రీరామ్ గారు, అదే మరో మాజీ అధ్యక్షులు శ్రీరామ్ గారు,
విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ సార్ పెద్దలు ఇప్పుడు మాట్లాడమని సూర్యనారాయణరాజు గారు చెప్తారు. రాజకీయాల్లో ఒక విషయాన్ని గమనిస్తున్నాను, వారు అధికారం అంటే ఒక రాజకీయ పక్షానికి అధికారం ఇస్తాం, కానీ అధికారులతో నడపబడేది ప్రభుత్వం. అధికార వ్యవస్థ అనేది ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్. మామూలుగా రాజకీయ పక్షం 5 ఏళ్ళలో రిటైర్ అయిపోతుంది. రిటైర్ అయిపోవడం కానీ 5 ఏళ్ళే అధికారం ఇస్తారు. కానీ ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ను పెట్టారు అనేది వారు ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ, టిటిడి బోర్డు ఈఓ, కార్పొరేషన్కి అధ్యక్షులు, సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి పెద్దలు. అయితే జీతం ప్రజలు ఇస్తున్నారు అధికార వ్యవస్థకి, రూలింగ్ పార్టీ ఇవ్వదు. కాబట్టి రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్ని బహుశా అరే బాబు ఇలాగ వెళ్ళకూడదు, ఇది యాక్టు అని చెప్పడానికి వ్యవస్థ మరి ఏ విధంగా పరిణామాల మూలంగా ఏ విధంగా మారుతుంది, ఇదొకటి కీలకమైన అంశంగా నా మనసులో ఉన్నటువంటి భావన. ఈ మధ్యన ఇసుక 2 జిల్లాలకు కలిపి ఒకళ్ళకి ఇచ్చేశారు ముఖ్యమంత్రి. అంటే మొన్నటిదాకా హోల్సేల్గా మద్రాసులో ఉన్నాయని నడిపేవాడు. ఈ 2 జిల్లాలకు కలిపి ఎందుకు ఇచ్చాడంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి ఆఖరి సంవత్సరంలో కొద్దిగా డబ్బు చేసుకోమని చెప్పడం కోసమని తెలిసింది. ఇది కాకుండా మన రాష్ట్రంలో సిలికా అని గూడూరులో ఇది చాలా మంచి ఏదైతే మోల్డింగ్లో ఉపయోగపడేటువంటి సిలికా, ఈ సిలికా ఇసుక్కి గతంలో కూడా మద్రాస్ ఆయనకి ఇచ్చారు. ఆయన ఏదో ప్రభుత్వానికి చెప్పకుండా ఎక్కువ తోలేరు అనేటువంటి ఉద్దేశంతో కేసులు పెట్టడం మూలంగా ఆయన తొలగించారు. ఆ తర్వాత వేరే ఆయన వచ్చారు దాంట్లోకి. ఆయన గత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న వ్యక్తి. నెలకి ఆయన 1.8 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఒక ఆయనకి. ఆయనకి ఇచ్చారు. 1-5 నెలలు నడిచిన తర్వాత మరలా పాత ఆయన 15 కోట్లు ఇస్తానన్నాడు నెలకి. అక్కడ జరుగుతున్న అరాచకాలు కానీ చూసినట్లయితే సిలికాల శాండ్లో గూడూరు లోపలికి వెళ్ళాను. రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎప్పటి నుంచో అనాదిగా దాని మీద బ్రతుకుతున్నటువంటి అక్కడున్నటువంటి రైతాంగం, లోకల్గా ఉన్నటువంటి మైనింగ్, వీళ్ళన్నీ కాదని అక్కడ ఉన్నటువంటి రైతులు వేరుచనగ విత్తనాలు వేసుకుంటే దాన్ని కూడా దున్నేసి రోడ్లు వేసి మైనింగ్ చేసేయాలి, ఈ 15 కోట్లు ఇవ్వాలి కదా నెలకే, విపరీతంగా తవ్వేయాలి అందులోంచి. ఇది మరి ప్రభుత్వంలో ఉన్న అధికార వ్యవస్థ ఏం చేస్తుంది? దీనికి పెద్ద మైనింగ్ డిపార్ట్మెంటు, రకరకాల పరిపాలనా తీరుతన్నులను పెట్టాం, గుడ్ గవర్నెన్స్ అని పెట్టాం. అసలు పరిపాలనా తీరుతన్నులకి అధికార వ్యవస్థ ఎంత మేరకు అనేది నేను అనుకోను, కానీ పూర్తిగా అనేది నా భావన. అది ఎందుకు తగ్గిపోతుంది అనేది పెద్దలు ఇలాంటి సందర్భాల్లో వారి స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో వారు కొద్దిగా ప్రస్తావిస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన అధ్యక్షులుగా కమలం గుర్తుని మన పార్టీ సింబల్గా ప్రకటించి ఈ కమలంలో 5 రేకులు ఉన్నాయి. ఈ 5 రేకులలో మన భారతీయ జనతా పార్టీ పంచనిష్టలు మనం పాటించాలి అని ఆ రోజు ప్రకటించడం జరిగింది.
ఆ విధంగా ఆయన చివరి వరకు ఐదు నిష్టల్లో ఒకటైన విలువలతో కూడిన రాజకీయాలు, ఆ విలువలతో కూడిన రాజకీయాల కోసం మొదట్లో మన రాష్ట్ర అధ్యక్షులు చెప్పినప్పుడు ఆయన ప్రధాన సో వీర్రాజు గారు, ఈరోజు సభ అధ్యక్షులు జీవీఎల్ నరసింహరావు గారు, సూర్యనారాయణ రాజు గారు, పోతుల మహేష్ గారు, శ్రీనివాస యాదవ్ గారు, బొబ్బూరి శ్రీరామ్ గారు, విజయనగరం ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారు, ఈరోజు మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి దినోత్సవాన్ని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి అంటే నా స్మృతులు నా స్కూల్ డేస్కి వెళ్తాయి. నేను ఆయన చూడలేదు, కలవలేదు, కానీ గొప్ప వీరాభిమానిని. స్కూల్లో చదివేటప్పుడు ఆయన ఫోటో పెట్టుకొని జనసంఘను పూర్తిగా ఫాలో అవుతూ ఉండేవాడిని. మధురైలో అప్పుడు జనసంఘ సమావేశాలు జరిగాయి, 66-67 అనుకుంటా. ఆ రోజు అక్కడ ఆయన చెప్పాడు, దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక భాష నేర్చుకోవాలి అని మలయాళం నేర్చుకున్నాడు ఆయన. మలయాళం ఎందుకు నేర్చుకుంటున్నారు అని అడిగితే, దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో సులభంగా నేర్చుకోగలిగిన భాష ఉత్తరాది వాడికి మలయాళం, ఎందుకంటే సంస్కృత పదాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి భాష మలయాళం అని ఆయన చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ సంవత్సరం మధురైలో వెంట వెంటనే రెండు పెద్ద పార్టీల సమావేశాలు జరిగాయి. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, సో నంబు త్రిపాద్ గారు వచ్చారు దానికి. ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై భారతీయ జనతా, అది అప్పుడు భారతీయ జనతా పార్టీ కాలేదు, జనసంఘ్, జనసంఘ కార్యవర్గ ఇది జరగటం జరిగింది. దానికి వీరు అధ్యక్షత వహించటం జరిగింది. సరే, అంతకుముందు దీనదయాళ్ ఉపాధ్యాయ గారు వారు ఆ రైల్ యాక్సిడెంట్లో చనిపోవటం, యాక్సిడెంట్ కాదు అదే, అది ఎట్లా అనేది ఇంతమటికి ఎవరికి తెలియదు. ఆ పైన వాజ్పేయి గారు పగ్గాలు తీసుకోవటం. ఈరోజు అందరూ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, నిరాడంబరత, నిబద్ధత, సింప్లిసిటీ, ఇవన్నీ వాజ్పేయి గారిని గురించి మాట్లాడుకున్నాం. దీనదయాళ్ ఉపాధ్యాయ గారిని గురించి కూడా అదే మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? దీనికి మూల కేంద్రం ఏది? ఆర్ఎస్ఎస్. ఆ సంస్థను మర్చిపోకూడదు. ఒక 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 ఒరవడిలో ఈ దేశంలో నాయకులను తయారు చేసింది అంటే దాని ఘనత ఆర్ఎస్ఎస్కు చెందుతుంది. చాలామంది తెలియని వాళ్ళు విమర్శిస్తారు, ఇదంటారు అదంటారు, కాదు, రియల్ వాల్యూ బేస్డ్, ఇండియన్ వాల్యూ బేస్డ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ నేర్పినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. అందుకనే ఒక నానాజీ దేశ్ముఖ్, ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక దీనదయాళ్ ఉపాధ్యాయ, ఈనాడు అదే రకంలో పనిచేస్తున్న ఇంకొక కర్మయోగి నరేంద్ర మోడీ గారు.
స్టేట్ క్రాఫ్ట్ ఈజ్ వన్ థింగ్, ఓవరాల్ విజన్ ఈజ్ అనదర్ థింగ్. ఈ రెండింటినీ డిస్టింగ్విష్ చేయాలి. అది బాగా డిస్టింగ్విష్ చేసిన గొప్ప వ్యక్తి ఎవరు? అర్థశాస్త్రాన్ని రాసిన కౌటిల్యుడు. సుపరిపాలన అంటే దీనికి బేస్ ఏంటి? సో దీనిని నేను ఇప్పుడు రెండు రకాలుగా మాట్లాడతాను. ముందు అసలు ఈ సుపరిపాలనకు బేస్ ఏంటి, సుపరిపాలన అవసరం ఏంటి, ఈనాడు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఈ ఈ పద్ధతిలో తీసుకొని పోతాం. సో ఇప్పుడు ఎవరేంటారు, అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ అది జరుగుతూ ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ గవర్నింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ థింగ్. సో ఇది చాలా సింపుల్ అని అనుకోవద్దు. సో ఏదో ఒక ఇన్సిడెంట్ చూచి, చూడు మీ నాయకుడు ఇక్కడ ఇట్లా చేశాడు, ఇక్కడ ఇట్లా చేశాడు, ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్లో ఇది వచ్చిన భాగం, కాంప్రమైజెస్ చేసుకుంటూ పోవాలి, పోతేనే మనం అనుకునేది సాధించగలుగుతాం. సో అందుకని మంచి నీళ్ళు కాస్త తెచ్చిపెట్టు. సో ఇది బ్రాడ్గా మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు వాజ్పేయి గారి టైంలో జరిగినటువంటి ఆ సుపరిపాలన ఈనాడు దేశంలో కూడా కొనసాగుతూ ఉన్నది. మన హిందూ ధర్మంలో, నేను హిందూ ధర్మం అని కూడా అన్ను, భారత ధర్మం అంట, ఎందుకంటే ఇది కేవలం హైందవం కాదు, హైందవం, జైనం, బౌద్ధం అన్నీ కలిసినటువంటిది. ప్రధానమైన అంశం సుపరిపాలనకి ఏది? ధర్మం. అందుకనే రాముణ్ణి ఏమన్నారు, రామో విగ్రహవాన్ ధర్మ, ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. అందుకనే రాజు కాగలిగాడు, పరిపాలించగలిగాడు. దీనినే ఎక్స్టెండ్ చేసి నా విష్ణు పృథివీపతి అన్నారు. విష్ణు అంశం లేనివాడు రాజు కాలేడు. అంటే దైవాంశ సంభూతుడిగా ఉండాలి. అంటే దైవం ఎంత చక్కగా అందరినీ చూస్తుందో అంత చక్కగా చూచేటటువంటి వాడు దేశానికి రాజుగా ఉండాలి. ఇది బ్రాడ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు కొత్తగా ఎవడు స్వపరిపాలన గురించి, సుపరిపాలన గురించి ఏదో మెకవల్లీ చెప్పిందో ఇంకోటి చెప్పిందో మనకు అవసరం లేదు. వీ కెన్ డ్రా అవర్ ఓన్ స్వపరిపాలన ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్, ఈరోజు నిన్నటిది కాదు. ఇక సుపరిపాలన గురించి చక్కటి వివరణ మనకు మళ్ళా మహాభారతంలో దొరుకుతుంది, శాంతి పర్వంలో. ఇక అందరూ చనిపోయినారు. భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు. ధర్మరాజు రాజ్యం చేయాలి, కానీ ఆయన దుఃఖంలో ఉన్నాడు. ఎందుకు దుఃఖంలో ఉన్నాడు? మిగిలిన వాళ్ళందరూ చనిపోయినారని కాదు, కర్ణుడు చనిపోయినాడని, కర్ణుడు ఫలానా అని తెలిసిన తర్వాత దుఃఖం ఎక్కువైంది. సో అటువంటి పరిస్థితిలో ఏంటి పాలన ఎట్లా చేయాలి అనే దాని మీద చాలామంది వచ్చి ఆయనకు చెబుతూ ఆల్మోస్ట్ ఆల్ అంపశయ్య మీద మరణ దగ్గరగా ఉన్నాడు భీష్మ పితామహుడు. ఆయన దగ్గరికి పోయి సుపరిపాలన గురించి నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఉన్నది, భీష్ముడు అంటే ఏంది? ఇట్స్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంత పెద్దవాడు, గొప్పవాడు అంటే మూడు నాలుగు తరాలు చూచాడు, పరిపాలన మీద పూర్తిగా పట్టున్నవాడు, తెలిసినవాడు. అందుకనే ఇప్పుడు మనం కూడా పై తరాల వాళ్ళను, పెద్దవాళ్లను అడగటం, నేర్చుకోవడం, దాన్ని బట్టి నడవడిక సాగించటం అంటే దాని అర్థమే అది. ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన చెప్పిన రెండు మూడు పెద్ద అంశాలు, అందులో ఒకటి మన నిర్మలా సీతారామన్ గారు ట్యాక్సేషన్ విషయంలో ఒక తరవ కోర్టు కూడా చేశారు శాంతి పర్వం నుంచి, పన్నులు విధించాలి, పన్నులు రాబట్టాలి. ఎట్లా రాబెట్టాలి? పుష్పానికి ఏ రకంగా దెబ్బతీయకుండా తేనెటీగ తేనెను పుష్పం నుంచి ఎట్లా తీసుకుంటుందో, దూడకు ఆవుకు ఎటువంటి నష్టం కలగకుండా గోవులను కాచేవాడు ఏ రకంగా పాలు పితుకుతాడో అదే రకంగా రాజనేటటువంటి వాడు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయించాలి, చెయ్యాలి, అది పార్ట్ ఆఫ్ ఇట్. కానీ దానివల్ల ప్రజలు నష్టపోకూడదు.
ఇంకొక గొప్ప మాట చెప్పాడు. రియల్గా పరిపాలన అంటే ఏంది, వెల్ఫేర్ అంటే ఏంది, చాలామందికి చాలా మంచి జరగటం అనేది వెల్ఫేర్. ఈ జరిగే కార్యక్రమంలో ఏ కొద్ది మంది కూడా నష్టపోకూడదు, అందరికీ ఉండాలి. ఇదే మాట 18వ శతాబ్దంలో జెర్మీ బెంథామ్ చెప్తే అది ఒక యుటిలిటేరియన్ థియరీ ఇది అని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. అంటే ఈరోజు శాంతిపర్వంలోనే ఈ అంశాల గురించి ప్రస్తావించటం జరిగింది. ఇట్లా సుపరిపాలన అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే, పాలకుడు మంచివాడైతే వస్తుంది. పాలకుడు మంచివాడైతే ఎటువంటి సుపరిపాలన వస్తుంది అనే దానికి ఆ రోజు వాజ్పేయి గారి పరిపాలన మనకు ఒక పెద్ద నిదర్శనంగా ఉండిపోయింది. సరే, వారు చేసిన గొప్ప పనులు చాలా, జీవీఎల్ గారు మిగిలిన వాళ్ళు చెప్పారు, క్వాడ్రిలేటరల్ రోడ్ సిస్టమ్స్ ఇవి అవి అంతకుముందు ఎందుకు అనుకోలేదు, ఎప్పుడో ఇది చేసి ఉండాల్సినవి అవి. కానీ ఆ టైంలో ఎందుకు జరిగాయంటే, ఒక కమిట్మెంటు, దేశానికి ఏదైనా చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు లీడర్స్గా ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితి మనకు ఆ రోజు వచ్చింది. రెండోది, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంది. నేను ఎప్పుడు ఒక ఈ పదం చాలా చాలా జనరల్గా వినియోగిస్తూ ఉంటాను. గుడ్ గవర్నెన్స్ అంటే బ్యాలెన్సింగ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. దేని మధ్య బ్యాలెన్సింగు, బ్యాలెన్సింగ్ బిట్వీన్ గ్రోత్ అండ్ వెల్ఫేర్. అభివృద్ధి ఒక సైడు, సంక్షేమం ఒక సైడు, రెండు బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. ఎవడు వెల్ఫేర్ వద్దు అని నేను చెప్పడు, కానీ అభివృద్ధిని పూర్తిగా ఎక్లిప్స్ చేసేది, కుంటుబడేటట్టు చేసేటటువంటి వెల్ఫేరు, ఆరు వెల్ఫేరే వెల్ఫేర్కు దెబ్బతీస్తుంది, అది మర్చిపోతూ ఉన్నారు జనాలు. ఇప్పుడు ఒక్కటి తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవటానికి షార్ట్ టర్మ్ అడ్వాంటేజెస్ కోసంగా ఈ ఐదేండ్లు ఏదో ఒకంగా కష్టపడి అన్ని జనాలకు పనిచేస్తే ఆ పైన వచ్చిన తర్వాత ఎగ్గొట్టొచ్చు, అది ఇంకా క్వశ్చనే లేదు, ఎగ్గొట్టటమే ఇంకా. బట్ అది తెలుసుకోరు ప్రజలు, ఇదే ఇస్తాడనుకో నోటేస్తాడు అని ఈయన భావిస్తాడు, వాళ్ళు భావించడం లేదు, ఎందుకంటే ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు. సో అది 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 సుపరిపాలన కాదు, అక్కడనే బ్యాలెన్సింగ్ బిట్వీన్ గ్రోత్ అండ్ వెల్ఫేర్, ఈ రెండు ముఖ్యంగా పెట్టుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. బ్యాలెన్సింగ్ బిట్వీన్ దిస్ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏది అదే, ఓకే అది కూడా చెప్తాను, రైట్, ఓకే తప్పకుండా చెప్తాను. వారు అంతకుముందు నేను ఒక సినిమాలో ఒక ఘట్టాన్ని కోట్ చేశానులేండి, అది జీవీఎల్ గారు రిమైండ్ చేస్తూ ఉన్నాడు నాకు చెప్పమని. సో చెప్తాను చెప్తాను, అది కూడా చెప్తాను. గ్రోత్ అండ్ వెల్ఫేరు ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఈ వెల్ఫేర్, ఈ జనరేషన్ గ్రోత్, నెక్స్ట్ జనరేషన్. సో నువ్వు కనుక వెల్ఫేర్ ఎక్కువ చేసి గ్రోత్ మర్చిపోతున్నాడంటే, ఏమి ఎవరు వాళ్ళ ఇండ్లలో నుంచి డబ్బులు తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టడం లేదు, మన పిల్లల భవిష్యత్తును పాడు చేసి ఈరోజు మనకేదో కాస్త ఇచ్చి ఓ చిన్న కాశీపట్నం చూడరా బాబు, కాళహస్తి చూడరా బాబు అంటూ ఓ చిన్న కనికట్టు విద్యను ప్రదర్శించడం లాగానే ఉంటుంది. కానీ ఇదేమి శాశ్వతంగా ప్రజలకు మంచి చేసేటటువంటి అంశాలు కాదు. సరే, జీవీఎల్ గారు నాకు రిమైండ్ చేశాడు కాబట్టి అంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళా చెప్తూ ఉన్నాను. పర్వాలేదు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు కూర్చుంటాలి. అప్పుల అప్పుల బెండు అప్పారావు సినిమా, బెండు అప్పారావు సినిమాలో ఆహుతి ప్రసాద్, ఆహుతి ప్రసాద్ గారు ఒక ఎవరో వస్తాడు ఇంటికి భోజనం చేయాలని, అంత చినిగిపోయినవి అంతా వేసుకొని వస్తూ ఉంటాడు, రా కూర్చో అని పెట్టి
అంత షడ్ర సోపేతంగా అక్కడ అమలు చేసి అంత భోజనం గీజం అంతా పెట్టాం. అవును మీ దేవూరు అంటాడు రామచంద్రపురం అయ్యా అంటాడు. అక్కడ ఆయన హరిశ్చంద్ర ప్రసాద్ గారు అని ఓ పెద్ద జమీందారు గారు ఉండాలి కదా, ఏమైంది ఆయన అంటే ఉన్నాడు అని అంటే ఎక్కడున్నాడంటే మీ ముందే ఉన్నాడు అంటాడు. ఎవరంటే నేనే అయ్యా, ఊరిగా ప్రతివాడికి దానం చేసి చేసి అంతా పోగొట్టుకున్నాను, ఇప్పుడు వచ్చి ఇట్లా పడ్డాను అంటే పక్కన ఇంకోటి ఉంటాడు వాడు చూచి ఈయన ఆహుతి ప్రసాద్ సైడ్ చూచి నీ భవిష్యత్తు కూడా నాకు అర్థమవుతుంది అని చూపు చూపెడతాడు. సో ఇది అది వ్యక్తి అయినా సమాజమైనా రాష్ట్రమైనా దేశమైనా బ్యాలెన్స్ తప్పింది అంటే ప్రజలకు ప్రమాదం. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోనన్నాళ్ళు రాజకీయ నాయకులు చేసేదంతా మనతో ఆట ఆడుకోవటమే. చాలామంది అంటూ ఉంటారు మీ మోడీ ఇవ్వటం లేదా, మీ మోడీ చేయటం లేదా, అవి రెమెడీలు కావా. నేను ఇప్పుడే చెప్పా బ్యాలెన్సింగ్, 40 లక్షల కోట్ల బడ్జెట్లో 5 లక్షల కోట్ల సబ్సిడీలు నేను ఎక్కువ అన్ను కావాలంటాను, అవి ఉండాలి. ఈరోజు ఫుడ్ సబ్సిడీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ, మేజర్ సబ్సిడీస్ ఏమిటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నవి? ఫుడ్ సబ్సిడీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ. ఫుడ్ సబ్సిడీ 2 లక్షల కోట్లు, ఫెర్టిలైజర్ సబ్సిడీ 2 లక్షల కోట్లు. ఒకటేమో కిసాన్, ఇంకోటేమో పూరు, రెండు కూడా జస్టిఫైడ్ కాన్స్టిట్యుయెన్సీస్, బాగానే ఉంది. బట్ నాకు వచ్చే ఆదాయం 20 కోట్లు, నేను పెట్టే ఖర్చు 30 కోట్లు, నువ్వు ఇస్తున్నావు నేను ఇస్తానంటే అర్థమేమైనా ఉందా? వచ్చే ఆదాయం 20 అయినప్పుడు 30 ఇచ్చేవాడు 5 సంవత్సరాలు కూడా ఎట్లా ఇస్తున్నాడా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎంతమటుకు మొదటి మాత్రం నిజం, ఇప్పుడున్న ఈ ఆర్థిక శాఖకు మాత్రం నేను ఆయన ఎమ్మెల్యే గారు ఏదో సెక్రటరీని ఏదో కోప్పడ్డాడని పేపర్లో చూచా. బట్ ఈ సెక్రటరీకి నేనైతే పెద్ద సర్టిఫికేట్ ఇస్తా. ఈ ఫైనాన్స్ సెక్రటరీకి, ఫైనాన్స్ మినిస్టర్కు ఇటువంటి విచ్చలవిడితనాన్ని ఇంత చక్కగా మేనేజ్ చేయటం అంటే మరి ఏ మంత్రదండం ఉందో, ఏ ఆలీబాబా అద్భుత దీపం ఉందో నాకు అర్థం కాలే. అఫ్కోర్స్ అప్పుల దీపం కాదు, అప్పుల దీపం ఒకటి, రెండోది పెన్షనర్లకు పెన్షన్లు వీళ్ళు జీతాలు లేవు కదా వాళ్ళ, అవి 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 ఏదో మొత్తం మీద ఆ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ చేసి ఇంతకంటూ రాకలవటం కష్టమే. 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు, బట్ ఇంకో సంవత్సరం ఎట్లా అనేది నా ఇది ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది. బ్రేక్ ఎలక్షన్ల ముందా ఎలక్షన్ల తర్వాత అనే దాని మీద వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎలక్షన్ల దాకా కనుక నెట్టగలిగితే వచ్చి అన్నీ తీసేయచ్చు, తీసేసేది మాత్రం పక్క. బట్ అప్పటిదాకా నెట్టాలని చూడటం మాత్రం స్ట్రాటజీ. ఇది జరుగుతూ ఉండదు. ఇక రెండోది ప్రభుత్వం ఫండమెంటల్ డ్యూటీ ఏంది? లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రియారిటీ. మాకు చిన్న మేము ఇన్స్టిట్యూషన్లో చేరినప్పుడు, ట్రైనింగ్కి చేరినప్పుడు చెప్పే దాంట్లో కూడా ఇదే చెప్తారు. గ్రోత్, డెవలప్మెంటు, వెల్ఫేరు ఇవన్నీ నెక్స్ట్. ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ లా అండ్ ఆర్డర్. అక్కడ ఫెయిల్ అయిన గవర్నమెంటు క్షమార్హం కాదు. ఈరోజు మార్చర్లలో జరిగింది జస్ట్ ఐ మీన్ అసలు క్షమించడానికి వీల్లేదు ఆ గవర్నమెంట్. అంత అంత విచ్చలవిడిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తున్నట్టు ఈ గవర్నమెంట్? ఆ లా అండ్ ఆర్డర్ను కాపాడలేనప్పుడు అక్కడ ఉండే అర్హత మీకు లేదు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకు ఫెయిల్ అవుతున్నది లా అండ్ ఆర్డరు? అక్కడనే మళ్ళా ఏమన్నా మనం రాజు అనేవాడు, రాజు అంటే పాలకుడు, ఆ రోజు రాజు ఈరోజు పాలకుడు, ఎవరి అంశం? దేవుడి అంశం, విష్ణు అంశం. ధర్మం పాలించాల్సిన వాడు, ధర్మం పాలించిన వాడికి స్వపరభేదం ఉండకూడదు. మనం మన ఫ్యాక్షన్ మన ఇది లా అండ్ ఆర్డర్లో కూడా దాన్ని చొప్పిస్తాం అనేటటువంటి మెంటాలిటీ ఎప్పుడు వస్తుందో అప్పుడు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇంకా మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా అందరు ప్రజలకు సంబంధించిన వ్యవస్థలాగా బిహేవ్ చేయకుండా
కేవలం కొందరికి సంబంధించినటువంటి వ్యవస్థలా అని బిహేవ్ చేయటం మొదలెడుతుంది. అది జరిగినప్పుడు డేంజరస్. అది ఇది ఇక్కడ ఒక మాచెల్లలోనే కాదు, రేపు అన్ని చోట్ల కూడా పోయేటటువంటి అవకాశం ఉన్నది. సో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు అన్నిటికన్నా పెద్ద ఫెయిల్యూర్ కింద ఈ గవర్నమెంట్కు నేను లెక్క కడతాను. సో లా అండ్ ఆర్డర్ ఒకటి, బ్యాలెన్సింగ్ ఒకటి తప్పింది, బ్రహ్మాండంగా తప్పింది, విపరీతంగా తప్పింది. షార్ట్ టర్మ్ గెయిన్స్ ఇమ్మీడియట్గా నా లబ్ధి కోసం మొత్తం రాష్ట్రం యొక్క భవిష్యత్తునే తాకట్టు పెడతాను అన్న స్థాయిలో పరిపాలన నడిచింది అంటే రాష్ట్రానికి నష్టమే కానీ లాభం ఎప్పటికీ జరగదు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు గుర్తుపెట్టుకొని సరైనటువంటి సమాధానం సరైన టైంలో ఇవ్వాలి. ఒకటి దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం ఏంది అంటే ఈ రాష్ట్ర రాజకీయాలు కుల కుటుంబ వారసత్వ రాజకీయాలకు పరిమితం అయిపోయినాయి. వాటి నుంచి బయటపడలేకపోతూ ఉంటున్నాయి. బయటపడకపోవటానికి ఇంకో పెద్ద కారణము మీడియా కూడా ఇదే టైప్లో తయారైంది. మీడియా కూడా ఒక వర్గానికి కొమ్ము కాసే రకంలో రెండు మీడియాలు అయిపోవటంతో మూడో వాళ్ళ వాయిస్ బయటకు పోయేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేదు. ఎంత దుష్ప్రచారం నేను రాస్తూనే ఉంటా కానీ మెయిన్ మీడియాలో అది పబ్లిష్ కాదు. ఎంత చేసింది బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? అట్లీస్ట్ నేనేమి చెప్పాను కోట్ చేయను కానీ ఎవరనేది మీరు నన్నేమి ఎక్స్చీఫ్ సెక్రటరీ అని రాయొద్దు, బీజేపీ నాయకుడు అని రాసి నా వ్యాసం ప్రచురించండి రా నాయన. ఇది ఇది అందరి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఇది బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూగానే మీరు ప్రచురించండి. లేదు సార్, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగింది అని రాస్తే మేము ప్రచురిస్తాం. సో ఇంక ఏం చేస్తాం, ఇంకా బీజేపీ వాయిస్ ఎట్లా పోవాలి ప్రజల్లోకి? సో అందుకనే సోషల్ మీడియా మీరు అందరూ కలిసి తీసుకపోతే కానీ ఈ వాయిస్ పోయేటటువంటి అవకాశం లేదు. ఈరోజు వాజ్పేయి గారి జన్మదినం ఒక రకంగా మనకు సుదినం. నన్ను అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఈ యూట్యూబ్ వాళ్ళు సార్ ఒక ఇంటర్వ్యూ సార్ అంటారు, వస్తారు ఏదో కూర్చుంటారు, చాలామంది వస్తూనే ఉంటారు నేను అన్నీ అడుగుతారు అది ఇదని. సార్ మీరు జనసేన కలిసే ఉన్నారు కదా సార్ అంటారు. వాళ్ళేమి కలవలేదని చెప్పలేదు కదా, కలిసే ఉన్నారు. మరి ఎక్కడ ఒకటి కూడా జాయింట్ కార్యక్రమం చేయలేదేంటి సార్ అంటారు. ఏం చెప్పాలను చేస్తామని నెమ్మది మీద ఈరోజు చేస్తున్నాం. వీళ్ళిద్దరు వచ్చారు. సో ఇది బిగినింగ్. నెక్స్ట్ సుపరిపాలనా దినం అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినానికి ఇదే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కూడా ఉంటారు. చెప్పండి, అది మా రిక్వెస్ట్. సో ఈ రాష్ట్రానికి మూడవ ప్రత్యామ్నాయం చాలా అవసరమని గట్టిగా నమ్మేవాడిని నేను. అంటే దానికి నేను హిస్టారికల్గా కూడా దాన్ని బేస్ చేసుకునే మాట్లాడేవాడిని. ఈవెన్ నేను అప్పుడు బ్రాహ్మిన్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఉన్నప్పుడు కూడా దాని ఇనాగురేషన్ బిల్డింగ్ పెట్టుకున్న రోజు కూడా ఇదే చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం 1956 నుంచి రాజకీయ అధికారం చాలా ముఖ్యం. ఎందుకంటే అధికారం పూర్తిగా పోయింది. వీళ్ళని నియంత్రించే పరిస్థితి ఇతర అంగాలకు స్టేట్లో లేదు, రాజ్యంలో లేదు. కాబట్టి రాజకీయ అధికారం ఎవరి చేతిలో ఉంటే అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఈ రాజకీయ అధికారం 1956 నుంచి కొన్ని హిస్టారికల్ కారణాల వల్ల రెండు మూడు వర్గాలకే పరిమితమైపోయింది. దీనిని విస్తృతపరచాలి, అన్ని వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం రావాలి అంటే మూడవ ప్రత్యామ్నాయం అవసరమని గట్టిగా నమ్మేవాడిని. అందుకని ఈ మూడవ ప్రత్యామ్నాయానికి ఈరోజు మంచి అవకాశం ఉన్నది. ఈ మంచి అవకాశాన్ని చెయ్యి జారిపోకుండా చూసుకోవాల్సిన చారిత్రక బాధ్యత బీజేపీ జనసేన మీద ఉన్నది, అది మర్చిపోవద్దు. ఇక్కడ ఏ తప్పుడడుగు జనసేన వేసినా, భారతీయ జనతా పార్టీ వేసినా, ఈ మూడో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం ఇంకొక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది.
ఇరవై ఏళ్ళు వెనక్కు పడిపోయిందని అంటే ఈ రాష్ట్రం రాజకీయంగా కేంద్రీకృత ద్విస్వామ్యంగా నడుస్తుందే కానీ బహుజన రాజకీయంగా నడిచేటటువంటి అవకాశం లేదు. సో ఈ హిస్టారికల్ ఛాన్స్ను మిస్ కావద్దనేది నా వాదన. తప్పకుండా జనసేన బీజేపీ దీన్ని పాటించి ఈ రాజకీయాన్ని ఈ పద్ధతిలో ముందుకు తీసుకుపోతారని గట్టిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఐవీఆర్ కృష్ణారావు గారికి. ఇప్పుడు ఈ సమావేశానికి వందన సమర్పణ చేయవలసిందిగా డాక్టర్ ఉమామహేశ్వర రాజు గారు కోరు. ఈరోజు గ్రామంలో సర్పంచ్ ఎంత అయితే విలువ ఉన్న అవకాశం ఉంది. సో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అన్నిటి గ్రామంలో సర్పంచ్ ఎంత అయితే విలువ ఉందో గ్రామ సభ కూడా అంతే విలువ ఉంది. ప్రతి పౌరుడు దానిలో పాల్గొన్న సందర్భంలోనే గ్రామం వికాసం చెందిన సందర్భంలోనే గ్రామంలో అన్ని చర్చించిన సందర్భంలోనే ప్రజలు ఆ యొక్క గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుద్ది. ప్రతి వ్యక్తికి ఇది తెలియాలి. రెండుసార్లు కాదు 4 సార్లు పెట్టారు ఆయన. అలానే ఆయన వచ్చే వరకు ఎస్టీస్కి
దేశంలో మంత్రివర్గం స్థానం లేదు. రెండు ఉపమంత్రులు, ఒక క్యాబినెట్ మంత్రి, ఒక ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. ఎస్టీ ఏరియాలో ఉన్నటువంటి వెదురు 1,000 కోట్లు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఆయన ఎలకేట్ చేశారు. 1,000 కోట్లు వెదురుతో అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు భారతదేశంలో ఉండాలి. మన ఇంట్లో చాట్ ఉండేది, ఇప్పుడు చాట్ అంటే వారు గాంధీగా చిన్నప్పుడు ఉండే ఒక బుట్ట, దాంట్లో ఒక చీపిరి ఉండేది. ఆ చీపిరి ఏంటంటే మలమూత్రాలని వారు వెత్తడం ఎప్పుడైతే పోతుందో దేశం అప్పుడు అభివృద్ధి చెందినట్లు అనేది వారు భావన. నెహ్రూ గారిని పోర్ ఆ గాంధీ ఆశ్రమంలో అది ఊడిపించాడు ఆయన. ఆ లెటర్ని క్లీన్ చేయించాడు. దాన్ని వాజ్పేయి గారు గమనించి సింగిల్ షాట్ ఈ దేశంలో కర్మచారి కమిషన్ పెట్టి ఒక కార్పొరేషన్ పెట్టి దానికి ప్రతి పాఠ్యవృత్తి చేసే వాళ్ళకి సెప్టిక్ ట్యాంకులు తోడేవారు రాత్రులు 12 గంటల తర్వాత. దాన్ని వెంటనే తొలగించి సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయబడిన ఒక మెకనైజ్డ్ వెహికల్ని 5 లక్షల రూపాయలు ఇచ్చి 250,000 సబ్సిడీ, 250,000 బ్యాంకు ప్రమేయం లేనటువంటి కర్మచారి కమిషనే లోన్ ఇవ్వడం. 5 నిమిషాలు వీళ్ళ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ అయిపోతుంది. అంటే వాజ్పేయి గారు ఏ దృక్పథం నుంచి ఏ దృక్పథం వరకు ఆలోచించినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఆయన ఎప్పుడు ఏది చెప్పుకోలేదు. కాబట్టి గుడ్ గవర్నెన్స్లో ఈవేళ ఈ అంశాల్ని ప్రస్తావించాలి. రాష్ట్ర తీరుతెన్నులు, రాష్ట్ర ప్రభుత్వం అందరి స్థలాలు మేమే ఆక్రమిస్తామని బోర్డులు పెట్టేస్తున్నారు. ఏంటంట, ఖాళీ పన్ను కట్టలేదని. ఇప్పుడు ఖాళీ పన్ను కట్ట సెంటర్ కట్టేస్తాం. ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు కడతాడు? ఉండడానికి రూపాయి లేకే కదా, ఈ కలెక్షన్ కోసమే కదా ఈ ఫ్లెక్సులు తగిలించేది. దానికంటూ నీ దగ్గర మిషనరీ ఉంది. అంటే ఇవన్నీ పరిపాలన తీరుతెన్నులో ఒక భాగం అంటున్నా. ఇదా పరిపాలన? నీ దగ్గర డబ్బు లేకపోతే ఖాళీ సైట్లన్నీ నువ్వు తీసేసుకుంటావా? ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా సవ్యమైనటువంటి వ్యవహార శైలి కాదనేది వారు జన్మదిన సందర్భంగా మనం చర్చిస్తున్నాం. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన జనసేన పెద్దలు మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మా వాళ్ళు ఒకరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడతారు. ముందుగా భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు, గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, అదేవిధంగా పెద్దలు కృష్ణారావు గారికి, జీవీఎల్ నరసింహారావు గారికి, నమస్కారాలు తెలియజేస్తాం. సుపరిపాలన దినోత్సవం అని పెట్టాం. వాజ్పేయి గారు ఏ విధంగా ఒక అద్భుతమైనటువంటి పాలన అందించి దేశాన్ని
కని వేరు ఎరగని రీతిలో అనతి కాలంలోనే 50-60 సంవత్సరాల అభివృద్ధిని ఒక కృత నిశ్చయంతో నిస్వార్థంగా స్వచ్ఛమైనటువంటి పాలన అందించారో దాన్ని నేడు మన ప్రధానమంత్రి మోడీ దేశాన్ని అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రపంచ దేశాల్లోనే చాలా గొప్ప స్థానంలో నిలబెట్టే దిశగా తీసుకెళ్లేటువంటి పాలన కేంద్రంలో జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో మాత్రం మరి అసుర పరిపాలన జరుగుతూ ఉంది. మనమేమి ఈరోజు చాలా గొప్పగా సుపరిపాలన అంటే మంచి పాలన అందించారు, ఏ విధంగా వాజ్పేయి గారు అందించారు లేకపోతే మోడీ గారు అందించారు మనం మాట్లాడుకునేటువంటి ప్రస్తుత గొప్ప తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో రాక్షస పాలన ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన అంశం అంటే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు ఉండగా కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి బ్యానర్లు తొలగిస్తూ ఉంటే స్వయంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు గారే అక్కడ అధికారులుగా అడ్డుకొని బ్యానర్లని మరి ఉంచేటువంటి పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతుందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి కూడా పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయకుండా ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించడం, ఇబ్బంది పెట్టడం, అసత్య ప్రచారాలు చేయడం, నిత్యం అవినీతి మీదనే దృష్టి సారించి ఈ రాష్ట్ర పరిపాలన సాగుతూ ఉండడం, ఇవి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు. ఎక్కడైనా సరే కేంద్రం నుంచి నిధులు వచ్చి ఒక అద్భుతమైనటువంటి పథకం క్షేత్రస్థాయిలో అమలవుతూ ఉందంటే దానికి ఒక్కరోజు కూడా భారతీయ జనతా పార్టీ పేరు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు కానీ ఎత్తనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం. రైతు భరోసా లాంటి ఒక గొప్ప పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయల నిధులు వస్తూ ఉంటే ఎక్కడ కూడా ఆ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ లేదా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో రైతు భరోసాలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు నోట్లోంచి కానీ వైసీపీ నాయకుల నోట్లోంచి కానీ ఎక్కడికి బయటకు రాదు. నిధులేమో కేంద్రం నుంచి వస్తాయి, ప్రచారమేమో స్థానిక వైసీపీ నేతలు చేస్తూ ఉంటారు. దీంతోపాటుగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మీద ఒక గొప్ప ప్రేమ ఉండబట్టే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని, పేదవారందరికీ కూడా సొంత ఇంటి కల సాకారం అవ్వాలని, ప్రతి పేదవారికి కూడా మరి ఇల్లు కట్టుకోవడానికి 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందజేస్తూ ఉంటే ఇదేదో వీళ్ళ సొంత పథకంలాగా సెంటు భూమి పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకొని అదంట ప్రతి పేదవాడికే సొంత ఇంటి కల సాకారం చేయడం అనే లక్ష్యంలా మాట్లాడుతూ ఉన్నారు. మరి అవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము 1% ఇల్లు కూడా కాంట్రాక్టర్ ఖాతాలోకి మళ్లించడానికే ఈ ప్రభుత్వం నిత్యం అసత్యాలు అబద్ధాలు మోసం చేసేటువంటి కుట్రలు చేస్తుంది. కానీ పేదవాడికి ఇల్లు కల సాకారం చేసే దిశగా మాత్రం ఎక్కడ ముందుకెళ్ళినటువంటి దాఖలాలు అయితే లేవు. రాజధాని రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి రాజధాని ఉండే మరి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తే ఈ రోజున ఈ రాష్ట్రానికి ఒక దుర్మార్గమైన
చరిత్రలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. అనేక దేవాలయాల మీద, అనేక దేవతా మూర్తుల మీద, రథాల మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఆందోళన అంటే మనం ఒక ధర్మం కోసం ఒక మనం పోరాడుతూ ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలి. ఎందుకు అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అన్న జాడే లేదు. 1% అన్న అభివృద్ధి గురించి జరిగితే మనం మాట్లాడుకుంటే అది పాలన గురించి మాట్లాడకూడదు అవుద్ది. కానీ అందుకనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అన్నది గత 3.5 సంవత్సరాలుగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ప్రజాసేవ దృష్ట్యా ఇసుక పాలసీ గురించి కానీ, కౌలు రైతుల భరోసా యాత్ర గురించి కానీ, రాష్ట్ర రహదారుల గురించి కానీ, రాజధాని గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ, ఇలాగ అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఆయన కూడా చెప్పాలనేటువంటి బాధ్యత మా మీద ఉంది, తప్పనిసరిగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అటువంటి ఒక గొప్ప నాయకత్వం బలంగా ముందుకు తీసుకెళ్ళాలి, బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. దీంతోపాటుగా మరి ఇందాకనే పెద్దలు చెప్పారు, ఒక్క సీటు గురించి కేంద్రంలో ప్రధానమంత్రి పదవినే వదిలేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి వాజ్పేయి గారు. అటువంటి నాయకత్వం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది, మనందరికీ స్ఫూర్తినిస్తుంది. కానీ మరి ప్రస్తుతం మరి ఇందాక చెప్పారు 171 స్థానాలు ఉన్నప్పటికీ కూడా 175లో 151 ఉన్న మరొక స్థానం గురించి ఆరాట పడుతున్నారంటే ఈ ప్రభుత్వాలకి వారి పాలన మీద కానీ, వారి ఎన్నిక కాబడినటువంటి విధానం మీద కానీ, ప్రజా మద్దతు మీద కానీ వారికి నమ్మకం లేకనే ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరి వాజ్పేయి గారు చూపించినటువంటి పాలనలో గొప్ప పరిపాలన దక్షతని, వారు చూపించినటువంటి స్ఫూర్తిని ప్రస్తుత యువతరంగా భారత్ మాతాకి జై. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోమ్ వీర్రాజు గారు, మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు ఇంటలెక్చువల్ ఐవీఆర్ కృష్ణారావు గారు, జనసేన మిత్రపక్షం జనసేన సీనియర్ నాయకులు పిఎస్సి మెంబర్ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే విజయవాడ జిల్లా జనసేన అధ్యక్షులు స్పోక్స్ పర్సన్ పోతిన మహేష్ గారు, బీజేపీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సూర్యనారాయణ రాజు గారు, జిల్లా అధ్యక్షులు బొబ్బూరి శ్రీరామ్ గారు, మాజీ అధ్యక్షులు అలాగే జిల్లా విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మరో శ్రీరామ్ గారు, డాక్టర్ ఉమామహేశ్వర రాజు గారు, ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో చెప్తుంటారు, ఈ దేశంలో అనేక మంది త్యాగశీలురు దేశ అభివృద్ధి కోసం, దేశ భవితవ్యం కోసం